Hi Andy, welcome to my channel. Ivala mana intlo ne cerelac ela tayar chesukovalo chuddam. Brown rice 1 cup. Nen brown rice teesukunanu, meeku kavalante normal rice teesukondi. Godumlu 1 cup. Ragi pindi 1 cup. Direct ga ragulu teesi fry chesi pettukochindi. Nen ragi pindi undane ragi pindi teesukunanu. Kandipappu 1 cup. Pesara pappu హాఫ్ కప్పు పెసలు హాఫ్ కప్పు నేను పెసలు తీసుకున్నాను కాబట్టి పెసరపప్పు కొంచెం తగ్గించుకున్నాను శనగపప్పు హాఫ్ కప్పు అల్లీలు కప్పు ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు సగ్గు బియ్యం హాఫ్ కప్పు బార్లీ గింజలు హాఫ్ కప్పు సగ్గు బియ్యం బార్లీ గింజలు ఎందుకు తీసుకున్నానంటే చలవ చేస్తుందని వచ్చేది ఎండాకాలం కదా చలవ చేస్తుందని తీసుకున్నానండి ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదం కాజు పిస్తా ఇప్పుడు నేను ఒక గిన్నెలో రైస్ వేసుకున్నాను రైస్ ఇంకా గోధుమలు వేసుకొని కడుక్కున్నాను అవి ఇప్పుడు పాన్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అవి ఒకసారి తీసుకొని రైస్ గోధుమలో గిన్నెలో వేసుకొని కడుక్కుంటే ఏమైనా చెత్త ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు నేను అవి గిన్నెలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది చాలా మంచిదండి ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీ న్యూట్రిషనల్ ఫుడ్ పిల్లలకి మనం అన్నీ కలిపి న్యూట్రిషనల్ ఫుడ్ ఎంత ఎలాంటివి ఇచ్చినా కూడా సరిపోదు ఇది ఒకటి తయారు చేసుకుంటే సరిపోతుంది కొంచెం టైం స్పెండ్ చేసుకొని మంత్లీ వన్స్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన రైస్ ఇంకా గోధుమలు వేపుకున్నాం కదా అవి వేగిపోయాయి ఒక పాన్లో ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను మీరు విడిగా కావాలంటే విడివిడిగా ఫ్రై చేసుకోవచ్చు నేను టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందని చెప్పి రైస్ ఇంకా గోధుమలు కలిపి ఒకేసారి ఫ్రై చేసుకున్నాను అవి పాపింగ్ సౌండ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకొని లేకపోతే మాడిపోతాయి అవి ఇలా డాన్స్ వేస్తూ ఉంటాయి అంటే దాని అర్థం అది ఫ్రై అయిపోయిందని అర్థం అవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఈ లోపల నేను కందిపప్పు ఇంకా శనగపప్పు కలిపి కడుక్కొని అవి ప్యాన్లో వేసుకొని వేపుకుంటున్నాను ఈ లోపల సైడ్న నేను మా బాబుకి సెరెలాక్ చేశాను అది కనిపిస్తుంది మీకు అక్కడ రోజుకి ఒకసారైనా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈ సెరెలాక్ చేసుకొని పెడితే పిల్లలకి మంచి న్యూట్రిషనల్ ఫుడ్ వెళ్తుందండి వాళ్ళకి ఇంకా హెల్దీ కూడా చాలా నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎందుకంటే కందిపప్పు శనగపప్పు ప్యాన్ కంటుక్కోకుండా ఫ్రై అవుతాయని నెయ్యి కొంచెం వేసుకున్నాను ఈలోపు నేను మనం ఫ్రై చేసుకున్న రైస్ ఇంకా గోధుమలు ఉన్నాయి కదా అవి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను ఇవి ఒక పక్క ఫ్రై అవుతుంటే ఒక పక్క మనం ఫ్రై చేసుకోవచ్చు ఈ లోపల నేను పెసలు ఇంకా పెసరపప్పు కడిగేశాను ఇప్పుడు మనకి కందిపప్పు శనగపప్పు వేగిపోయాయి అవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం పెసలు పెసరపప్పు ఫ్రై చేసుకుందాం మీకు కావాలంటే ఒక్కొక్కటి వేపుకోవచ్చండి నేను టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుందని చెప్పి అలా రెండేసి వేపుతున్నాను మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకు కావాలంటే నేను మర్చిపోయాను మినపప్పు ఇంట్లో లేదు చూసుకోలేదు సెలెక్ట్ చేసేటప్పటికి అయిపోయింది సో అందుకనే నేను మినపప్పు యాడ్ చేయలేదు దీనిలో మినపప్పు కూడా దీనిలాగే కడుక్కొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు దీనిలాగే ఇప్పుడు మనం పెసలు పెసరపప్పు ఫ్రై చేసుకుంటున్నాము ఈ లోపు నేను మనం ఇందాక ఫ్రై చేసుకున్న
రైస్ ఇంకా గోధుమలు ఉన్నాయి కదా చల్లారిపోయాయి, అవి మిక్సీ పడుతున్నాను. ఈ లోపు మన కందిపప్పు ఇంకా శనగపప్పు చల్లారిపోతాయి. ఇవి మిక్సీ పట్టాక అవి మిక్సీ పడతాను. మా బాబు ఇది చాలా ఇష్టంగా తింటాడండి. నేను ఇది ఎర్లీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశానంటే బాబుకి 7 మంత్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నేను బయట కొన్న నెస్లే సిరిలాక్స్ ఇవి ఉంటాయి కదా అవి పెట్టలేదండి ఇప్పుడు, ఇంట్లోనే చేసుకొని పెట్టేదాన్ని. ఫస్ట్లో మీ బేబీకి, మీ బేబీ 6 మంత్స్ ఓల్డ్ అయితే ఇదిగోండి మిక్సీ పట్టేశాను. ఇలా పొడి పొడిలాడుతుంది చూసారా, సన్నగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక కంటైనర్లోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కంటైనర్లో నేను స్టోర్ చేసుకుంటాను. నాకు ఈజీగా 2 మంత్స్ అలా వస్తుంది. ఇఫ్ మీ బాబు 6 మంత్స్ బేబీ 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ అయితే ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేయండి. బేబీకి పడుతుందా లేదా అని చూసుకోండి. బేబీకి పడుతుందా లేదా అని చూసుకొని బేబీ డైజెషన్ సిస్టమ్కి ఎలా ఉంది, మోషన్ అది ఎలా వెళ్తున్నాడో అని చెక్ చేసుకొని పెట్టండి. ఫస్ట్ ఒక స్పూన్తో స్టార్ట్ చేసి పల్చిగా చేసి పెట్టండి. ఆ తర్వాత 2 స్పూన్స్కి ఇంక్రీజ్ చేయండి, మెల్లిగా ఇంక్రీజ్ చేయండి. ఈలోపు నేను కందిపప్పు ఇంకా శనగపప్పు మిక్సీ పట్టుకుంటున్నాను. నేను కొంతమంది ఇందులో ఉప్పు వేస్తారు, కొంతమంది పంచదార వేస్తారండి. నేను స్టార్టింగ్ నుంచి బిఫోర్ బిలో 1 ఇయర్ బేబీస్కి ఉప్పు కానీ పంచదార కానీ పెట్టకూడదు, అందుకని నేను స్టార్టింగ్ నుంచి ఉప్పు వేసేదాన్ని కాదు, చప్పగానే పెట్టేదాన్ని, చిన్న నెయ్యి వేసేదాన్ని. బాబు ఇష్టంగానే తినేవాడు. మనం ఏది అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. ఈలోపు మన కందిపప్పు శనగపప్పు సన్నగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది కంటైనర్లోకి వేసేసుకుంటున్నాను. ఈ లోపు మన ఎప్పుడు ఏపీ ఉన్నాయి కదా చల్లారుతాయి. ఇది ఎలా తయారు చేయాలంటే ఒక 2 స్పూన్స్ మనం వాటర్లో కానీ పాల్లో కానీ ఉడికించి సిమ్లో పెట్టి కొంచెం నీళ్ళు కానీ పాలు కానీ వేసుకొని ఉడికించుకొని అది దగ్గర పడ్డాక తీసి అందులో నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అలానే సర్వ్ చేయొచ్చు. బిలో 1 ఇయర్ బేబీస్ కొంచెం పల్లీలకి ఇంకా డ్రై ఫ్రూట్స్కి కొంతమంది ఎలర్జిక్ అయి ఉంటారు. సో బేబీస్కి పెట్టే ముందు ఒకసారి చెక్ చేసుకొని పెట్టండి. ఇప్పుడు మన పల్లీలు వేగిపోయండి, ఇంకా పెసర్లు వేగిపోయి ఉన్నాయి కదా, పెసర్లు పెసరపప్పు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవేంటంటే బార్లీ గింజలు కొంచెం లైట్గా వేడి చేసినట్టు ఫ్రై చేశాను అంతే. ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మన సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి ప్లేట్లో వేసాను. ఇంకా ఇవి ఓట్స్. ఇప్పుడు సగ్గుబియ్యం, ఓట్స్ ఇంకా బార్లీ గింజలు ఇవన్నీ కలిపి మిక్సీ పడతాను. మన పెసలు, పల్లీలు, పెసరపప్పు 3 కలిపి మిక్సీ పట్టాను కదా, అది మిక్సీ అయిపోయింది. ఇప్పుడు జార్లో కంటైనర్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుంటాను. కొంచెం ఓపికగా చేసుకోవాలండి, తప్పదు. పిల్లలకి మనం న్యూట్రిషనల్ ఫుడ్, హెల్దీ ఫుడ్ ఇవ్వాలంటే తప్పదు కొంచెం ఓపిక పడి చేసుకోవాలి. అయిపోయింది మిక్సీ. ఇప్పుడు మనం ఈ నట్స్ అన్ని, డ్రై నట్స్ అన్ని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను ఇందులో కొంచెం జీలకర్ర, మనకి డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది కదా బేబీస్కి, అందుకని చెప్పి జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి.
ఇది రాగిపిండి తీసుకున్నాను కదా నేను, అది రాగిపిండి ఇందులో కలిపేశాను. జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే బేబీస్కి డైజెషన్కి బాగుంటుంది. ఎక్కువ వేసేసుకుంటే చేదు వచ్చేస్తుంది, అందుకే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేయండి. జీలకర్ర అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కలిపి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం. అయిపోయిందండి, ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసాను. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది. మనం అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి మిక్సీ చేసుకున్నాం కదా, ఈ అన్నీ కలిపి ఇప్పుడు కంటైనర్లో వేసాను. ఇవన్నీ వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టేయద్దు, కొంచెం ఇవన్నీ కొంచెం చల్లారాక. మిక్సీ వేయగానే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం మూత పైకి అలా పెట్టేసి కొంచెంసేపు ఉంచండి, చల్లారిపోయాక మూత పెట్టండి. ఇది ఈజీగా ఫ్రెష్గా ఒక 2-3 మంత్స్ వరకు ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం ఫ్రెష్గా చేసుకోండి, ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది. ఇప్పుడు అవన్నీ కలడానికి నేను కొంచెం అలా షేక్ చేస్తున్నాను. ఇది మార్నింగ్.